అతడు వరల్డ్ నెంబర్ వన్ టెర్రరిస్ట్. అమెరికా దళాలు ఎన్నో ఏళ్ల నుంచి అతడి కోసం వేటాడుతున్నాయి. ప్రపంచాన్ని గజగజ వణికించిన ఉగ్రవాద నేతను అమెరికా బలగాలు ఎలా అంతం చేశాయి? ఆపరేషన్ బాగ్దాది ఎలా జరిగింది? ఇక ఐసిస్ కథ ముగిసినట్టేనా అవునని అంటున్నారు నిపుణులు. ఐసిస్ చీఫ్ అల్ బగ్దాది ఖేల్ ఖతం. అమెరికా దళాల దాడిలో ఉగ్రవాద నేత హతం. సిరియాలోని ఇడ్లిబ్లో సీక్రెట్ ఆపరేషన్. సూసైడ్ బెల్ట్ పేల్చుకున్న బగ్దాది. 5 ఏళ్ల నుంచి బగ్దాది కోసం వేట. ప్రపంచం నలుమూలలకు విస్తరించిన ఐసిస్. బగ్దాది మృతితో టెర్రర్ సామ్రాజ్యానికి బీటలు. ఐసిస్ ఉగ్రవాద సంస్థ నేత అల్ బగ్దాది గురించి ఎంత చెప్పినా తక్కువే. అల్ఖైదా చల్లబడిన తర్వాత ప్రపంచాన్ని తన దాడులతో వణికించింది ఐసిస్ ఉగ్రవాద సంస్థ. ప్రపంచంలో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడమే తన లక్ష్యమని ప్రకటించిన అల్ బగ్దాది అనేక దేశాల్లో అనుచరుల్ని తయారు చేశాడు. సిరియా, ఇరాక్ దేశాల్లో రక్తపాతం సృష్టించాడు. వేలాది మంది అమాయకుల ప్రాణాలు తీశాడు. రెచ్చగొట్టే ప్రసంగాలు, ఉన్మాద చర్యలతో అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన చరిత్ర అల్ బగ్దాది. సిరియా, ఇరాక్లో అంతర్యుద్ధానికి కారకుడు కూడా ఈ అల్ బగ్దాదిని. అమెరికా బలగాలు సిరియా నుంచి ఉపసంహరించిన కొద్ది రోజులకే అల్ బగ్దాది హతం కావడం విశేషం. అంతకుముందే ఐసిస్ కోరలు పీకేసింది అమెరికా. ఇప్పటికే చాలామంది ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారు. వేలాది మంది జైలు పాలయ్యారు. అల్ బగ్దాది ప్రభావం కేవలం సిరియా, ఇరాక్ దేశాల్లోనే కాదు, అమెరికా, యూరప్, ఆఖరికో భారత్తో పాటు దక్షిణాసియాలో కూడా ఉంది. శ్రీలంకలో గత ఏడాది జరిగిన మారణహోమానికి ఐసిస్ ఉగ్రవాదులే కారణం. అమెరికా, యూరప్ దేశాల్లో ఐసిస్ ఉగ్రవాదులు కొత్త కొత్త పద్ధతుల్లో దాడులు చేశారు. అల్ బగ్దాది హతమైనట్లు చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ ఎన్నోసార్లు ఈ వార్తల్లో నిజం లేదని ఐసిస్ ప్రకటించింది. తాజాగా 5 నెలల క్రితం కూడా ఓ వీడియోను విడుదల చేశాడు అల్ బగ్దాది. నెరిసిన గడ్డం పక్కనే ఆటోమేటిక్ రైఫిల్తో కనిపించాడు ఈ టెర్రర్ లీడర్. అల్ బగ్దాదిని హతమార్చిన ఆపరేషన్కు అమెరికా 8 హెలికాప్టర్లు ఉపయోగించినట్లు టర్కీ అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది. సిరియాలోని ఇడ్లిబ్ ప్రాంతానికి సమీపంలోని షరీషా అనే గ్రామం దగ్గర బగ్దాదిపై అమెరికా దళాలు దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ మొత్తం 90 నిమిషాల్లో ముగిసింది. అమెరికా దళాలతో పోరు మొదలకాగానే బగ్దాది, అతని భార్య పేలుడు పదార్థాలని చుట్టుకొని పేల్చేసుకున్నారని టర్కీ నిఘావర్గాలు వెల్లడించాయి. అమెరికా దళాలు తొలుత అబు మహమ్మద్ సలాం అనే హరాస్ అల్ దిన్ అనే సంస్థ కమాండర్ ఇంటిపై దాడి చేశాయి. అపాచీ హెలికాప్టర్లు కూడా అక్కడకు చేరుకున్నాయి. అక్కడ ఇళ్లలో ఉన్నవాళ్లు లొంగిపోవాలని అరబిక్ భాషలో కోరారు. అక్కడున్న అబు మహమ్మద్ లొంగిపోకుండా కాల్పులు మొదలుపెట్టాడు. ఆ ప్రదేశంలో ఉన్న 3 పిల్లల్ని అమెరికా దళాలు రక్షించి ఒక గొర్రెల కాపరికి అప్పగించాయి. వారికి టార్చ్ లైట్ ఇచ్చి 1 కిలోమీటర్ దూరం వెళ్లాలని సూచించాయి. అనంతరం అక్కడ వైమానిక దాడి నిర్వహించాయి. ఈ క్రమంలో ఇద్దరిని సజీవంగా పట్టుకున్నట్లు సమాచారం. అమెరికా దళాలు ఆపరేషన్ నిర్వహించిన చోట అత్యవసర వైద్య బృందాలు చేరుకున్నాయి. వారి కథనం ప్రకారం అక్కడ నేలమట్టమైన ఇళ్ళు, కాలిపోయిన గుడారాలు చెల్లా చెదురుగా పడున్నాయి. అసలు ప్రపంచాన్ని వణికించిన ఈ అల్ బగ్దాది ఉగ్రవాదిగా ఎలా మారాడు? స్వస్థలం ఎక్కడ? భారీగా నిధులు అతనికి ఎవరందించారు? ఇదంతా ఓ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. చాలా రోజుల నుంచి బయట ప్రపంచానికి కనిపించడం లేదు అల్ బగ్దాది. అజ్ఞాత జీవితం గడిపాడు. చివరకు అమెరికా బలగాలకు సిరియాలోనే చిక్కాడు, చచ్చాడు.